డియర్ రమేష్ సార్, ఒక కంపెనీ డూప్లికేట్ కంపెనీగా ఇంకో కంపెనీగా క్రియేట్ చేయాలంటే సేమ్ డేటా, దట్ మీన్స్ డమ్మీ డమ్మీ కంపెనీ ఎలా క్రియేట్ చేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ కంపెనీ ఇక్కడ చూసారంటే శ్రీ ట్రెండ్ ఎంటర్ప్రైజెస్, ఇంకోటి ఏమంటే శ్రీ ట్రెండ్స్ బ్రాంచ్ ఇంకో కంపెనీ ఓట్ చేయాలన్నమాట. అది ఎలా చేయాలనేది చూపిస్తుంది, చూడండి, మినిమైజ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే 10,000 ఫోల్డర్, అది మీ కంపెనీ డేటా, దాన్ని క్రియేట్ చే దాన్ని కాపీ చేసి 10,001గా మారుస్తాను అనమాట. అది ఎలా అని చూడండి, గో హియర్ ప్రాపర్టీ, ఓపెన్ ఫైల్ లొకేషన్, డేటా ఇది కాపీ చేసి, కాపీ దెన్ పేస్ట్. ఇప్పుడు దీన్ని రీనేమ్ చేయండి. చూడండి 5 డిజిట్స్ ఉండాలన్నమాట, అప్పుడే మీ కంపెనీ ఓపెన్ అవుతుంది. అదే 2, 3 డిజిట్స్, 6 డిజిట్స్ అది మరి చేసినారంటే ఓపెన్ కాదనమాట కంపెనీ. క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. ఇప్పుడు చూసారంటే సెలెక్ట్ కంపెనీ, సి రెండు కంపెనీలు ఉందన్నమాట. ఇప్పుడు ఒక కంపెనీ ఓపెన్ చేసి ఆల్రెడీ ఓపెన్లో ఉంది కాబట్టి ఇంకో కంపెనీ ఓపెన్ చేయను కాదనమాట. చూడండి ఇలా ఎంటర్ చేసినట్టే ఇది మరి వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఒక కంపెనీని రీనేమ్ చేయండి, ఏదైనా ఆల్టర్, ఆల్టర్ కంపెనీ. ఇది మెయిన్ అని రాసుకోండి, మెయిన్ లేదు ఏదో ఒకటి యాడ్ చేయడమో లేదంటే లెస్ చేయడమో ఏదో ఒకటి చేసుకోండి. ఇప్పుడు రెండు ఓపెన్ చేయొచ్చు అనమాట, ఇది ఒకటి ఏందనమాట, మెయిన్ వచ్చి ఇది చేయొచ్చు అనమాట. ఇప్పుడు డేటా కంపేర్ చేస్తాం, మాస్టర్స్ అన్ని డిస్ప్లే, ట్రయల్ బ్యాలెన్స్, సే న్యూ కంపెనీ, న్యూ కాలమ్, చేశారంటే ఇప్పుడు చూడండి శ్రీ ట్రెండ్ ఎంటర్ప్రైజెస్ ఒకటి, మెయిన్ ఒకటి, రెండు కంపెనీలు అనమాట. రెండు కంపెనీలో డేటా ఒకటిగానే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది అనమాట టోటల్స్ అన్ని, ఈ కంపెనీలో ఎంత ఉంది, ఈ కంపెనీలో ఎంత ఉంది, సి ట్రెండ్ ఎంటర్ప్రైజెస్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే డెబిట్ సమ్మరీ ఆఫ్ ఆల్ లెడ్జర్స్ ఈజ్ కాల్డ్ ట్రయల్ బ్యాలెన్స్, క్లిక్ హియర్, దట్స్ ఇట్. అలా కాదు, మాకు డేటా అంతా అవసరం లేదు, ఓన్లీ లెడ్జర్ పేరు, స్టాక్ ఐటెం పేరు మాత్రం మార్చాలంటే అది కూడా చేయొచ్చు అనమాట. మీరు ఇంకో కంపెనీ ఒకటి క్రియేట్ చేసుకోవాలా డమ్మీ, కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళి క్రియేట్ కంపెనీ శ్రీ ట్రెండ్స్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు శ్రీ ట్రెండ్ బ్రాంచ్ కొత్తగా క్రియేట్ చేసినమాట, ఇందులో లెడ్జర్ పేరు కానీ ఏమి కానీ ఉండదన్నమాట. డిస్ప్లేకి వెళ్ళి స్టాటిస్టిక్స్లో చూడండి, కాంట్రా ఓచర్స్ ఏమీ లేవన్నమాట. గ్రూప్స్ 28, దట్ ఈస్ డిఫాల్ట్. లెడ్జర్స్ 2, అది డిఫాల్ట్, క్యాష్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి, ఈ రెండు. స్టాక్ గ్రూప్స్ 0, స్టాక్ ఐటమ్ 0, గోడౌన్ వైట్ ఇది 1, అంటే ఇది డిఫాల్ట్. ఓచర్ టైప్స్ 22, దట్ ఇస్ ఆల్సో డిఫాల్ట్. ఇప్పుడు లెడ్జర్ పేర్లు ఏమి లేవు అనమాట, రెండు అంటే డిఫాల్ట్ మాత్రం ఉంది, స్టాక్ ఐటమ్స్ లేవు. ఇవి మాత్రం మనం ట్రాన్స్ఫర్ చేయాలా ఏ కంపెనీలోంచి, ఇప్పుడు ఇందులో నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ట్రాన్స్ఫర్ చేయాలంటే గేట్వే ఆఫ్ టాలీ రండి, డిస్ప్లేకి వెళ్ళి స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, గో టు స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, దెన్ గో టు స్టాటిస్టిక్స్, దెన్ గో టు లెడ్జర్స్, దెన్ ఎక్స్పోర్ట్. ఇక్కడ మాత్రం కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ నో అని కొట్టండి,
డిఫాల్ట్ లాంగ్వేజెస్ అని పెట్టండి. ఇక్కడ ఫార్మాట్ అనేది ఎక్స్ఎంఎల్ డేటా మాత్రం ఉండాలి, పీడిఎఫ్ కానీ జేపేక్ కానీ హెచ్డిఎంఎల్ కానీ ఉండకూడదు. ద ఫార్మాట్ షుడ్ మస్ట్ ఇన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. ఎక్స్పోర్ట్ లొకేషన్ టాలీ ఫోల్డర్ మాస్టర్ డాట్ ఎక్స్ఎంఎల్, దిస్ ద ఫైల్ నేమ్. క్రియేట్ అంటే ఆల్ మాస్టర్స్ అనుకుంటున్నారంటే అన్నీ వచ్చేస్తాను, స్టాక్ ఇన్ స్టాక్ మాస్టర్స్ దట్ మీన్స్ స్టాక్ నేమ్స్ లెజర్ నేమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇలా కొట్టండి, ఎస్ అని కొట్టండి. మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ కావాలంటే కూడా ఇక్కడ ఎస్ అని కొట్టినట్టు ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది, సో నో అనే కొట్టండి. ఓవర్ రైట్ అవుతుంది, ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది పర్వాలేదు, ఎస్ అనే కొట్టండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ శ్రీ ఎంటర్ప్రైజెస్ మెయిన్లో నుంచి ఒక ఫైల్ ఎక్స్పోర్ట్ చేసినాం, అది ఇప్పుడు శ్రీ ట్రెండ్స్ బ్రాంచ్ ఇందులోకి వెళ్ళి మనం ఇంపోర్ట్ చేయాలన్నమాట. అది ఇప్పుడు మనం ఆ కంపెనీల నుంచి ఈ కంపెనీ నుంచి మాస్టర్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేసాము, ఇప్పుడు ఈ కంపెనీలో ఇంపోర్ట్ చేయాలి. అది ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ కంపెనీకి రావాలా, ఇప్పుడు మనం ఈ కంపెనీకి వచ్చిన తర్వాత